మీ ప్రభుత్వం ఎందుకంటే కేంద్రంలో కులగణన చేయమంటే నిరాకరిస్తా ఉన్నారు సుప్రీంకోర్టులో చేయలేమని అఫిడవిటీ ఇచ్చినారు నిన్నగాక మొన్న వాట్ ఈస్ ద రీజన్ తప్పకుండా బీసీలో కులగణన జరగాలి ఎందుకు జరగద్దండి మనం కూడా శాసనసభ తీర్మానం చేసి పంపిస్తాం అధ్యక్ష ఒకవేళ న్యాయమే అనుకుంటే జరగాలి ఎందుకు జరగకూడదు వై వై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ అబ్జెక్ట్ వెర్ ఇస్ ద రీజన్ అధ్యక్ష ఇంకోటి వర్గీకరణ మేము తీర్మానం చేసి ఓ పంపి పంపి ఎన్నో రోజులు అయిపోయాయి ఒకటి ఇక రెండవది ఇదే ప్రధానమంత్రి గారికి నేను స్వయంగా మా కడిఎంసీఆర్ గారు ఉప ముఖ్యమంత్రి ఉండ్రి ఒక ఇరవై ఐదు ఉత్తరాలు ఇచ్చిన మా అధ్యక్ష ఇరవై ఐదు సార్లు కలిసిన ప్రధానమంత్రి గారు స్వయంగా నేనే ఇంకెవరో కాదు డెలిగేషన్లు పోయి ఇచ్చినాం అన్ని ఇచ్చినాం ఏ చెప్పి చెప్పి చాలిచ్చుకున్నాం అధ్యక్ష తటపర కిందవి ఎంతకని చెప్తాం అధ్యక్ష శాసనసభనే యునాన మధ్యకి తీర్మానం చేసి పంపిస్తుంది మీకు దాన్ని మించింది ఏమి ఉంటుందండి నేను రఘునందన్ రావు గారు చెప్పేది ఏంటంటే మీకు ఇంకా డెలిగేషన్ రాదు మీరు అంతా ఉన్నారు కదా గొప్ప గొప్పలు అంతా మీరు తీసుకురా మీకు మేము స్వాగతం చెప్తాం బేగంపేట ఏర్పడినా అక్కడ శంషాబాదును మేమందరం మధ్య మీకు స్వాగతం పలుతాం పెద్ద పెద్ద పూలదండలు ఇస్తాం మీకు మొత్తం మా పని మేము చేస్తాం మేము చిన్నోళ్ళంగా అండి శాసనసభ యునానిమస్ రిజల్యూషన్ చేసి పంపు ఇంకా అంతకన్నా ఇంకా డెలిగేషన్ సావనికి అది సరిపోతుంది ఆ తీర్మానం కాపీ కావాలంటే ఫ్రెష్గా సెక్రటరీ గారు చెప్తాం మళ్ళీ ఇస్తాం మీరు అందరు కాదు తీసుకొని రాండి మీకు మేమే పూలదండలు పట్టుకొని స్వాగతం చెప్తాం సమ్మతమే కదండి ఆ పని చేయండి పట్టిగా ఏదో ఊసి పడి అదే అన్నాం ముఖ్యమంత్రి గారి శాసనసభ శాసనసభ తీర్మానం చేసామని నేను అనుడు ఏంటంటే నాకు అర్థం కాదు అట్ట కాదు ఒక గొప్ప పథకం మీద మాట్లాడేటప్పుడు చాలా సంయమనంతో చాలా దార్శనికతోని భవిష్యత్తోని మాట్లాడాలి ఇవ్వాలన్నా కూడా అది మంచిగా ఉంటుంది మీకు కూడా మంచిది మీరు కొత్తగా గెలిచి వచ్చింది మీరు ఇంకా ముందుకు బాగా పోవాలని నేను కోరుకుంటున్నాను మంచి భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నా యువకులు రావాలి మంచిది ఇంకా ఏదైనా నేర్చుకొని మంచిగా గొప్పగా మాట్లాడుతుంది ఇంకా ఉన్నత్యం పెరుగుతుంది మీకు இதை இப்படி மந்தம் ஆய்ச்சோட்டி அந்தம் ஆ ப்ரீ கரெக்ட் காது